శ్రీనాథునినాడు పూజింపనొల్లక శ్రీమంతులకుట కాంక్షించువారు. శ్రీనాథుడైనటువంటి అసలు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి లేకుండా కేవలంగా ఆ శ్రీమంతుణ్ణి కావాలి, నాకు లక్ష్మీ కటాక్షం ఒక్కటి మాత్రం కలగాలి అని కోరుకునేటటువంటి వాడి పట్ల ఆమె యొక్క పరిపూర్ణమైన కారుణ్యం ఎలా ప్రసరిస్తుంది? ప్రసరించదు. నిజానికి ఎవరి ఎందుకు ప్రసరిస్తుంది? ఎవరు పుట్టినా పంకంలోనే పుట్టాలి. సంసారం అనేటటువంటి బురద ఎందే ఉంటాడు ఎవరున్నా. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని లలితా సహస్రంలో ఆవిడికి పేరు. సంసారం అనేటటువంటి బురదలోనే ఎవడైనా పుట్టాలి. పుట్టి పుడుతూనే ఏడుస్తూనే పుట్టాలి. ఏడుస్తూ పుట్టాలి. ఏడుస్తూ పుట్టినవాడు ఏడుపుని తన జీవితంలో అధిగమించగలగాలి. ఎందుకంటే భగవంతుడికి అత్యంత అసహ్యకరమైన విషయం, హేయమైన విషయం, భగవంతుడు ఇష్టపడని విషయం ఏడవడం. దేనికి ఏడుస్తావు? సంతోషంగా ఉండమని నిన్ను నేను పుట్టించాను, ప్రతిదానికి దేనికి ఏడుస్తావు? అందుకే భగవద్గీతలో ఆయన ప్రసంగం ప్రారంభిస్తూనే అసోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను సూచంతి పండితాః, ఇలా ప్రతిదానికి ఏడవకూడదు. ఈ ఏడుపు తప్పు, ముందు ఏడుపు వదిలి. ఆయన శోకాన్ని ఇష్టపడలేదు. చిట్ట చివర భగవద్గీత పూర్తి చేసినప్పుడు కూడా ఈ శోకం వద్దు దగ్గరే పూర్తి చేశాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. ఆ మధ్యలోనే భగవద్గీత ప్రసంగం అంతా ఉంది భగవంతుడిది. అంటే శోకించడం అనేటటువంటిది భగవంతుడికి ఇష్టమైన విషయం కాదు. సంసారం అన్న తర్వాత గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను బట్టి ఆటుపోట్లు ఉంటాయి. కానీ నువ్వు సాధన చేత, జ్ఞానము చేత, భక్తి చేత, వైరాగ్యము చేత, గురుబోధ చేత, శాస్త్రాధ్యయనము చేత అధిగమించి స్వస్వరూపమును అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి మనుష్య జన్మ వచ్చింది. దాన్ని ప్రధానం చేసుకోవాలి. కానీ శోకము కలగదని కానీ, శోకించకుండా ఉండడం సాధ్యమని కానీ చెప్పడం అంత తేలిక విషయం కాదు. కానీ మర్త్యలోకంలో పుట్టాము అంటేనే రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయని గుర్తు. కేవలం పుణ్యాన్ని అనుభవించడానికి అనుకోండి, పుణ్యానికి ఫలితం ఏమిటి? సుఖం. కేవలం పుణ్యాన్నే అనుభవించాలనుకోండి, అప్పుడు సుఖాన్ని అనుభవించాలి, అప్పుడు ఒకటి ఈ లోకంలోకి రాడు. కేవలం పుణ్య ఫలితం సుఖం కాబట్టి దేవతగా వెళ్ళిపోతాడు, స్వర్గాది లోకములలో ఉంటాడు. కేవలం దుఃఖానికి ఫలితాన్ని అనుభవించాలనుకోండి, తిరియక్కువగా ఉంటాడు. ఎందుకంటే పాపం దానికి ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ భయమే. పడుకున్నా ఏదో వచ్చి చంపేస్తుందో తెలియదు, ఆకలేస్తే అన్నం దొరుకుతుందా లేదా అంటే తెలియదు. ఓరున వాన మూడు రోజులు పడితే బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడ దాక్కోవాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ పడుకున్నా ఎవడు కొడతాడో తెలియదు. దాని జీవితం అంతా దుఃఖమే. దుఃఖభాజనమైనటువంటి తిరియక్కుగా పుట్టాలి అంటే కేవలం పాపం చేసి ఉండాలి కాదు. కొంత సుఖాన్ని పొందుతున్నావు, కొంత దుఃఖాన్ని పొందుతున్నావు, రెండిటినీ పొందుతున్నావంటే పాపాన్ని చేశావు, పుణ్యాన్ని చేశావు. పాప ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని రెండిటినీ అనుభవించవలసి వస్తే ఈ లోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనిషిగా వచ్చాము అంటే దుఃఖం కూడా కొంత ఉండి తీరుతుంది. అది ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరికి తక్కువ ఉండొచ్చు. కానీ సాధన చేత మాత్రం దుఃఖాన్ని అధిగమించారు అనేటటువంటిది మాత్రం నిర్వివాదాంశం. మహాత్ములైన వారు ఎవరికి దుఃఖం లేదనుకుంటే అది కూడా పొరపాటే. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది. అరుణాచలంలో భగవాన్ రమణులకి సర్కోమా వ్యాధి వచ్చింది. ఆఖరికి శంకర భగవత్పాదులంతటి వారికి భంగధర వ్యాధి వచ్చింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడు ఈశతాబ్దపు నిజమైన సన్యాసి అని సనాతన ధర్మములకు చెందని వారి చేత కూడా కీర్తింపబడినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేక శారీరక రుగ్మతలతో బాధపడ్డారు. అంత మాత్రం చేత వాళ్ళు దానికి వశపడిపోలేదు, దాన్ని అధిగమించి సాక్షి మాత్రంగా ఉండగలిగారు. సాధన చేస్తే మనిషి కొంతవరకు దుఃఖాన్ని దాటగలడు. పూర్తిగా దాటగలగడం అన్నది ఈ జన్మలోనే సాధ్యం కాకపోవచ్చు. కానీ సాధన అన్నది మొదలు పెడితే ఎప్పుడో అప్పుడు సాధ్యం. లక్ష్యం ఎంత దూరమైనా ఉండొచ్చు, కానీ నువ్వు వేసినటువంటి ప్రతి అడుగు మాత్రం లక్ష్యానికి దగ్గరవుతున్నావు అన్నది మాత్రం నిజం.
ఆ దిశగా సాధన చేయవలసి ఉంటుంది. ఆ దిశగా సాధన చేయడం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం? శోకం ఎక్కడుందో అక్కడే ప్రారంభం. తామర పువ్వు ఎక్కడ పుట్టింది? నిజానికి బురదలో పుట్టింది. బురదలో పుట్టి బురదలో పెరిగింది. బురదలో పెరిగినది దేనికి వికసించింది? బురదకి సంబంధించిన దేనికి వికసించాల. సూర్యకిరణము తన మీద పడే వరకు ఎదురు చూసింది. సూర్యకిరణం పడగానే వికసించింది. బురదలో పుట్టిన తామర పువ్వు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమై నివాస స్థానమైంది. సంసారములోనే అందరూ ఉంటారు, సంసారమునందే పుడతారు. ఎవరో ఎక్కడో కోట్ల మందిలో ఒక్కరు. ఏ కంచికామకోటి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు వంటి వారు బ్రహ్మచర్యం నుంచి పుట్టుకతో కారణజన్మలై వైరాగ్యమును పొంది సన్యసించి పీఠాధిపత్యంలోకి వెళ్ళిన వాళ్ళు ఉండవచ్చుగాక. కానీ సర్వసాధారణంగా తరించడం అనే మాట మీరు పరిశీలిస్తే ఎక్కువ మంది గృహస్థాశ్రమంలోంచే తరిస్తారు. గృహస్థాశ్రమం కోటలో ఉండి పోరాటం చేయడం లాంటిది. సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖముల అన్న వైరాగ్యమును పొందడానికి తేలికైనటువంటి మార్గం అవుతోంది. అంత మాత్రం చేత నేను ఇతర ఆశ్రమాల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇంతకన్నా చాలా గొప్ప ఆశ్రమం కాబట్టి కారణజన్ములై అసలు వారికి అవసరం లేకుండా అందులోకి వస్తున్నారు. లేకపోతే పుట్టుకతోనే అసలు గృహస్థాశ్రమం స్వీకరించకుండా వైరాగ్యం పొంది సన్యాసాశ్రమంలోకి వెళ్ళడం అన్నది అంత తేలిక? అంటే వారు ఎంత పై స్థాయిలో ఉంటే పుట్టుకతోనే అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా వైరాగ్యాన్ని పొంది సంచరించగలిగారు? కాబట్టి బురదలో పుట్టిన తామర పువ్వు లక్ష్మీదేవికి నివాస స్థానమైంది. అంటే సంసారమునందే పుట్టినా, సంసారమునందే ఉన్నా ఆ బురద తగలకుండా తామర పువ్వు ఎలా ప్రకాశిస్తోందో అలా సంసారమునందే ఉన్నా సంసారమునకు అతీతంగా ఎవడు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడో, అటుగా సాధన చేస్తున్నాడో అటువంటి వాడు భగవతికి ప్రీతిపాత్రుడు. అది ఆమె చేతిలో పట్టుకుంది, ఒకటి. రెండు, ఆ తల్లి చేతిలో కమలాన్ని పట్టుకుంది అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, పద్మం ఉందనుకోండి, దాని చుట్టూ తుమ్మెదలు మూగుతూ ఉంటాయి, తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. ఇందులో రెండు రకాలైనటువంటి తుమ్మెదలు ఉంటాయి. అమ్మవారిని కోరుకున్నటువంటి భాగవతులు ఉంటారు, వారు అమ్మవారి పాదాలు చేరుకుంటారు. కాదు, తామర పువ్వులో ఉండేటటువంటి తేనె ఒక్కటే కావాలి. తామర పువ్వులో ఉండేటటువంటి తేనె మాత్రమే కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు విషయ సుఖాలు కోరుకునేవాళ్ళు. ఎవరైనా ఒకటి మాత్రం నిజం, భగవతిని ప్రార్థన చేసి అవసరం తీర్చుకుందాం అంటే ఏదో పురాకృత పుణ్యం లేకుండా ఆ మాట అనలేరు. ఇప్పుడు నేను భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఇది సంపాదించుకుంటాను అన్నాడు అనుకోండి, వాడికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉందా? భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తాడు, నా పాపాన్ని ఆయన క్షమించగలడని ఒక నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టేనా ప్రార్థన చేస్తున్నాడు? అంటే వాడు పురాకృత పుణ్యం ఉన్నవాడే కదా, వాడు కూడా చాలా గొప్పవాడే కదా, వాడు భక్తుడే కదా, అందుకే కదా ఆవిడ్ని ప్రార్థన చేశాడు. అయినప్పుడు అది కూడా మనం తక్కువ చేసి చెప్పలేము. కాబట్టి ఆమె యొక్క పాదార విందములందు అణిగిపోయేవాడు ఒకడైతే ఆమె వలన భౌతికమైనటువంటి కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఒకటి ప్రారంభం, రెండవది అంతకన్నా పై స్థాయిలో ఇంకా ఎన్నాళ్ళు ఇలా శరీరం పడిపోయే లోపల ఎప్పుడూ అప్పుడు ఇక వీటికి అతీతంగా ఆవిడ పాదముల యందు అణిగిపోయే ప్రయత్నం చేద్దాం. అందుకు కదూ పూర్వం వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు. సౌభాగ్య లక్ష్మీరావం.